mày. Em biết là gì? Em đi ăn chạp. ఫ్యామిలీస్ అందరం కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా అందరం తలా ఇంత విరాళంగా సేకరించి అంతేకాకుండా మేము ఈరోజు ఒక లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మొత్తం గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్. అండ్ అందులో భాగంగా మా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కష్టపడి వాళ్ళు పిండి వంటలు తయారు చేసి ఈరోజు ఈ స్టాల్ ద్వారా వచ్చిన అమౌంట్ను ఎవరైతే అనాథ బాలికలు ఉన్నారో జగిత్యాల గీత విద్యాలయంకి సంబంధించిన భగిని అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ బాలికలకు వాళ్ళకి ఏదైనా మా ఉడతాభక్తిగా వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక మంచి సత్సంకల్పంతో మా ఉద్యోగులందరము కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి అందరూ చాలా స్పందించారు. సో ఈ ఇలాంటి కార్యక్రమాలు మిగతా వారు కూడా చేయాలి. సమాజంలో ఎవరైతే అనాథలు ఆర్థికంగా ఏ రకంగా ఇబ్బందిగా ఉన్న పిల్లలకి సహాయం చేయడం చాలా మంచి కార్యక్రమం.
సహకారంతో ఈ కార్యక్రమానికి ఇంత సహకరించిన మా తోటి ఉద్యోగులకు, అలాగే మా సోదరి మనందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ మీడియా కవరేజ్ చేసిన మీడియా మిత్రులకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదం. అలాగే ఈ విషయాల్లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది మాట్లాడుతున్నందుకు. మాకు జనరల్గా పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. కొత్త రకాల పిండి వంటకాలు, కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా తయారు చేశారు. ఆంధ్ర స్పెషల్ ఐటమ్స్ అయిన గులాబీ పూల లాంటి ఒక స్పెషల్ పిండి వంటకాన్ని కూడా తయారు చేశారు. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి శంకరపాయలు, సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పిల్లలు ఇంట్లో మనం జనరల్గా చేసుకోవడానికి కొంచెం చాలా టైం వెచ్చించాల్సి వస్తుంది. అలాంటివి వీళ్ళు కొంచెం మన కుటుంబ సభ్యులందరూ కష్టపడి తయారు చేసి మంచిగా నీట్గా ఇంట్లో వండుకున్నట్టు వంటకాలు వండి పెడుతున్నారు. దాంతోపాటు ఒక సామాజిక స్పృహని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఈ వచ్చిన అమౌంట్ని భగిని అనాథ విద్యార్థులు, బాలికల అనాథ విద్యార్థుల విద్యాలయానికి వాళ్ళకి మొత్తం సహాయార్థమే ఇది చేస్తున్నారు తప్ప ఇందులో ఎవరి బెనిఫిట్ లేదు. వాళ్ళందరికీ చేయడం వల్ల మాకు రోజువారీ దైనందిక కార్యక్రమంతో పాటుగా ఈ ఒక సంతృప్తి అనేది మాకు కూడా కలుగుతుంది. అందరికీ సహకరించిన అందరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, జగిత్యాలలో చాలా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇతో ఒక వాళ్ళకే మిగతా ఎవరైనా అనాథ పిల్లలు ఉన్నా, ఎవరైనా బీద పిల్లలు ఉన్నా వాళ్ళకు సహాయం చేస్తే చాలా మంచిదని మా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. సో ప్లీజ్ స్ప్రెడ్ ది న్యూస్, వీళ్ళైన ద్వారా అందరికి చెప్తే అందరికి ఉపయోగపడుతుంది. ఏదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయడంలో బిఎస్ఎల్ ముందుంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కవరింగ్ ఇచ్చినందుకు మీ మీడియా వాళ్ళ మిత్రులకు కూడా ధన్యవాదాలు.